చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన పుట్టించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన జనమే తన సేన ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లాలోని సాయి ప్రియా రిసార్ట్స్లో నేడు రేపు బస చేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లా కార్యకర్తలతో జనసేనని సమావేశం కానున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లా కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఇక శివసాగర్ మరింత సమాచారం అందిస్తారు. శివసాగర్, ఇవాళ పవన్ కళ్యాణ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, షెడ్యూల్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీనివాస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు జిల్లాలకు సంబంధించి, ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించి మూడు జిల్లాల నేతలతో సమీక్షా సమావేశంలో పాల్గొనున్నారు. నిన్న సాయంకాలం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలతో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. సమావేశంలో ఆయన ఒకటే చెప్తున్నాడు, డబ్బులు పంచాల్సిన అవసరం మనకు లేదు, జన సైనికులే, జనసేన బలంగా ఉంది, మనం డబ్బులు పంచి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాంతో పాటుగా పొత్తుల మీద కూడా ఆయన స్పష్టంగా మాట్లాడడం జరిగింది. వామపక్షాలతో మాత్రమే పొత్తు ఉంటుంది ప్రస్తుతానికి, కార్యకర్తల్ని తప్పుదారి పట్టించే విధంగా పలు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు మాట్లాడుతున్నారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశంలో చెప్తున్నారు. శ్రీకాకుళంకు సంబంధించి 11 మంది సభ్యులతో ఓ పార్లమెంటరీ నియోజకవర్గానికి కమిటీలు కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ రోజు చూసుకుంటే ప్రస్తుతం ఆయన విజయనగరానికి సంబంధించిన ముఖ్య నేతలతో ప్రస్తుతం సమాలోచనలు చేస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కూడా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలడం జరిగింది. ప్రజా పోరాట యాత్రకి సంబంధించి ఇక్కడ ఆయన పర్యటించిన తర్వాత వచ్చిన మార్పులు కానీ, ఉద్యాన విషయంలో ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ కూడా బలాబలాలను కూడా ఆయన విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం విజయనగరం చెందిన జిల్లాకు చెందిన నేతలతో ఆయన సమావేశం అవుతారు. అందులో సమీక్షా సమావేశంలో విజయనగరం జిల్లాకు సంబంధించి పూర్తిగా ఆయన మాట్లాడనున్నారు. రేపు ఉదయం విశాఖ జిల్లా నేతలతో కూడా ఆయన సమావేశం. ఈ మూడు రోజుల పాటు కూడా ఆయన పర్యటన కొంత బిజీగా సాగనుంది. మరోపక్క ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా కొంత ఈ వరుస సమావేశాలతో ఆయన ఆరోగ్యం కూడా స్వల్పంగా క్షీణించింది, జ్వరంతో ఆయన బాధపడుతున్నారని కూడా ఆయన సహచరులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా కానీ ఈ మీటింగ్లు అన్ని కూడా ముందుగానే షెడ్యూల్ లో ప్లాన్ చేసుకున్నాయి కాబట్టి కార్యకర్తల వాళ్ళు ఆనందం కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా పవన్ కళ్యాణ్ అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఉదయం విశాఖ వేదికగా వామపక్ష నేతలతో ఆయన సమావేశం కానున్నారు. విశాఖలో ఇక సాయి ప్రియా రిసార్ట్స్ లో వామపక్ష నేతలతో ఆయన సమావేశం అవుతారు. పొత్తుల మీద రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే విషయం మీద కూడా రేపు వామపక్షాలతో సీట్లకు సంబంధించిన విషయాల మీద అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ శివసాగర్. పుట్టించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన.